ఇప్పుడు మనము హరిత రేణువు యొక్క నిర్మాణము మరియు అది చేసే పనులను గురించి తెలుసుకుందాం. హరిత రేణువు అనేది ఒక కణాంగము. కణాంగము అంటే కణంలో ఉండే అతి చిన్న నిర్మాణాలను కణాంగము అంటాము. సాధారణంగా ప్రతి జీవిలో ఉండే కణాల్లో కణాంగాలు ఉంటాయి. అంటే కణాంగం అనేది కణం కంటే చాలా చిన్న పరిమాణంలో ఉండి కణం లోపల వివిధ రకాలైనటువంటి విధులను నిర్వహించడానికి ఉపయోగపడే ఒక నిర్మాణము. మరి కణాంగాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక కణాంగము. ఎందుకంటే ఈ హరితరేణువు అనే కణాంగము జంతు కణాలలో ఉండదు, కేవలము మొక్క కణాల్లో మాత్రమే ఉండేటువంటి కణాంగము ఈ హరితరేణువు. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది. మరి ఈ హరితరేణువు అనే కణాంగము మొక్కలలో ఉన్నప్పటికీ కూడా మొక్కలలోని అన్ని కణాల్లో కూడా ఉండదు, కేవలం కొన్ని కణాల్లో అంటే పత్రాలలోని కణాలలో మాత్రమే ఈ హరితరేణువు అనే కణాంగం ఉంటుంది. మరి హరితరేణువు అనే కణాంగము ఏం పనిచేస్తుంది, దీని నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, మొదటగా ఈ హరితరేణువు అనే కణాంగాన్ని మొట్టమొదటిసారిగా 1883 జూలియస్ వాన్సాక్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. ఈ హరితరేణువు అనే కణాంగం కనుక్కోకంటే ముందు ఈ హరితరేణువులో ఉండేటువంటి పత్రహరితం అనేది కణంలో అంతటా వ్యాపింపజేయబడి ఉంటుంది అని నమ్మేవారు. కానీ హరితరేణువును కనుక్కున్న తర్వాత ఈ పత్రహరితము అనే ఈ వర్ణద్రవ్యము కణమంతటా కాకుండా హరితరేణువులో మాత్రమే ఉంటుందనే విషయం అందరికీ తెలిసింది. కాబట్టి ఈ యొక్క శాస్త్రవేత్త జూలియస్ వాన్సాక్ 1883 ఈ హరితరేణువును కనుగొన్న తర్వాత మనకింకా దీని యొక్క నిర్మాణం గురించి పూర్తిగా మనకు అర్థమైంది. మరి ఈ హరితరేణువులు ముఖ్యంగా పత్రాలలోని కణాల్లో మాత్రమే ఉంటాయి. ప్రతి కణంలో సుమారుగా 40 నుంచి 100 వరకు హరితరేణువులు ఉంటాయి. మరి హరితరేణువు నిర్మాణం ఎలా ఉంటుంది? ఈ హరితరేణువు నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఇది 2 పొరల చేత ఆవరించబడి ఉంటుంది. ఒకటి బయట పొర లేదా బాహ్య త్వచం అంటాము, రెండవది లోపలి పొర అంటే లోపలి త్వచము అంతర త్వచం అంటాము. ఇది ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది బాహ్య త్వచము, ఇదేమో అంతర త్వచము. మరి లోపలి భాగంలో, హరితరేణువు లోపలి భాగంలో ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ఆ ద్రవ పదార్థాన్ని మనం స్ట్రోమా అంటాము. ఈ స్ట్రోమాలో మరలా కొన్ని త్వచాలు, థైలాకాయిడ్ త్వచాలు కొన్ని పొరల వలె ఒకదాని మీద ఒకటి అమరి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఇందులో ఉంటాయి. ఈ థైలాకాయిడ్ త్వచాల దొంతరలను లేదా ఈ వరుసలన్నింటినీ కలిపి గ్రానా అని పిలుస్తారు. ఈ గ్రానా అనే ఈ థైలాకాయిడ్ త్వచాల లోపల మరలా కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశాలను ల్యూమెన్ అంటాము. అంటే హరితరేణువు లోపల ఒక ద్రవ పదార్థం ఉంది, అది స్ట్రోమా. స్ట్రోమా లోపల కొన్ని తైలకాయిడ్ త్వచాలు ఉన్నాయి, దాని పేరు గ్రానా. ఆ గ్రానా లోపల కొంత ఖాళీ ప్రదేశం ఉంది, దాని పేరు ల్యూమెన్. ఈ ల్యూమెన్ లోపల ముఖ్యమైనటువంటి వర్ణద్రవ్యం పత్రహరితం అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఒక్కొక్క హరితరేణువు లోపల సుమారుగా 250 నుండి 400 వరకు ఈ పత్రహరితం అణువులు ఒక్కొక్క హరితరేణువు లోపల ఉంటాయి. ఈ పత్రహరితం మరల 2 రకాలుగా ఉంటుంది, పత్రహరితం ఏ, పత్రహరితం బి అని ఉంటుంది. ఈ పత్రహరితం ఏ అనేది నీలి ఆకుపచ్చ రంగుకు కారణమవుతే, ఈ పత్రహరితం బి అనేది పసుపు ఆకుపచ్చ రంగుకు కారణమవుతుంది. మరి ఈ పత్రహరితం వల్ల ముఖ్యంగా పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండడమే కాకుండా ఈ పత్రహరితము చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అది చేసేటువంటి పని ఏంటి అంటే ఆహార పదార్థాన్ని తయారు చేయడం, సూర్యరశ్మిని ఉపయోగించుకొని దాన్ని రసాయన శక్తిగా మార్చడము. అంటే సూర్యకాంతి నుంచి వచ్చినటువంటి శక్తిని వాడుకొని ఆ సూర్యకాంతి సహాయంతో గ్లూకోజ్ అనే ఆహార పదార్థాన్ని తయారు చేయడమే దీని యొక్క ముఖ్యమైన పని. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటాము. అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి చాలా ముఖ్యమైనటువంటి కారకం ఏది అంటే పత్రహరితం అనే వర్ణద్రవ్యము. ఈ పత్రహరితం అనే వర్ణద్రవ్యము ముఖ్యంగా 2 రూపాల్లో ఉండడమే కాకుండా ఈ పత్రహరితం అనే వర్ణద్రవ్యంతో పాటు ఇతర వర్ణద్రవ్యాలు కూడా ఇక్కడ ఖాళీ ప్రదేశమైనటువంటి ల్యూమెన్లో ఉంటాయి. పత్రహరితము ఇంకా కొన్ని అనుబంధ వర్ణద్రవ్యాలు ఇవన్నీ కలిసి ఒక చర్యా కేంద్రం అనే ఒక స్థానాన్ని ఏర్పరుస్తాయి. అంటే పత్రహరితము ఇతర వర్ణద్రవ్యాలు కలిసి ఏర్పడే చోటును, ఆ ప్రదేశాన్ని, వాటి యొక్క గుంపును చర్యా కేంద్రం అంటాము. దీని కేంద్రంగానే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియలో పత్రహరితం ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇతర వర్ణద్రవ్యాలు కూడా
కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి ముఖ్యమైనటువంటి పని ఈ భరిత రేణువులోనే జరుగుతుంది. మరి దీన్ని జూలియస్ వాన్సాక్ అనే శాస్త్రవేత్త 1883 కనిపెడితే, మరలా 1954 డేనియల్ ఆర్నన్ అనే ఈ శాస్త్రవేత్త ఈ యొక్క హరిత రేణువును కణం నుంచి వేరు చేయగలిగాడు. వీరిద్దరి కృషి ఫలితంగా మనకు హరిత రేణువుల గురించి ఇంకా పూర్తి సమాచారం మనం తెలుసుకోగలిగాము. కాబట్టి ఇది మొక్కలలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి కణాంగము. ఈ కణాంగము ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఏ జంతు కణాల్లో లేనటువంటి, మొక్కలో మాత్రమే ఉండి ఆహారాన్ని తయారు చేసేటువంటి అతి ప్రాముఖ్యమైన కణాంగమే ఈ హరిత రేణువు.